ప్రశ్న పవన్ కళ్యాణ్ శాఖలు ఇవ్వటం జరిగింది ఉప ముఖ్యమంత్రి అనేటువంటి చాలా ఇచ్చారు ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది మనకు యాక్టర్ గా తనకున్న క్రేజ్ ఏమిటో మనకు తెలుసు గా ఒక స్టార్ గా తెలుసు బట్ పొలిటికల్ పర్సనాలిటీగా గా రాజకీయవేత్తగా ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తాడని మీరు అనుకుంటున్నారు కొంచెం ఇమోషనల్ పర్సన్ కదా అదే ఎమోషనల్ పర్సన్ ఇది వరకు ఎన్ని సార్లు ఎంత ఎమోషనల్ గా మాట్లాడు ఎంత చేశాడో తెలుసు ఏది చిరంజీవి గారి ఏదో అంటే గన్ పట్టుకొని వెళ్ళిన సందర్భంలో కానీ ఇవాళ పరిణితి చెందిన నాయకుడు అన్నాడు అంతలో చాలా ఇప్పుడు గెలిచిన తర్వాత అనొచ్చు కదా నన్ను ఇట్లా అన్నారు రండి రా అని కొలవచ్చు కానీ ఎంత గౌరవంగా ఉండాలో అంత ఉన్నాడు ఎవరిని విమర్శించట్లేదు అన్నాడు అన్ని కూడా ఉన్నాయి తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు గారికి ఎంత గౌరవం ఇవ్వాలో ఆయన ఇస్తున్నాడు ఆయన్ని ఎంత ప్రేమగా చూడాలో ఎంత అభిమానంగా చూడాలో ఎంత వాల్యూ ఇవ్వాలో ఆయన ఇస్తున్నాడు అన్ని బాగా జరుగుతున్నాయి డెఫినెట్ గా బాగా జరుగుతుంది ఎందుకంటే కూటమిలో మూడు పార్టీలు ఉన్నా మెయిన్ గా ఈ రెండే కూడా ఉంది బీజేపీకి స్థానం ఉంటుంది అది మినిస్ట్రీస్ ఏం రావాలో ఈ సెలెక్ట్ చేసుకుంటారు ఎవరికి మినిస్ట్రీ ఇవ్వాలి అనేది గవర్నమెంట్ నందమూరి ఫ్యామిలీతో విశేషమైన అనుబంధం కలిగినటువంటి వ్యక్తి మీరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాలకృష్ణ గారు పురంధరేశ్వర్ గారు భరత్ వీళ్ళంతా ఇంతమంది ఆ ఫ్యామిలీలో నుంచి ఎలక్ట్ అవ్వటం ఒకప్పుడు ఇదంతా వెన్నుపోటు పొడిచిన బ్యాచ్ అనేటువంటి పేరున్నటువంటి ఫ్యామిలీ ఇదంతా వీళ్ళందరూ కూడా ఆ ఇదిలో ఉన్నారు వాళ్ళు వీళ్ళందరూ ఈ రోజున చక్కని పొజిషన్ మీరు ఎలా చూస్తారు అంటే మినిస్ట్రీస్ ఇచ్చి ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారి విజ్ఞత మనకు అర్థం బాలకృష్ణ గారు చూసుకుంటే బాలకృష్ణ గారు పెద్దలు లోకేష్ అండవరుడు భరత్ వాళ్ళందరూ బ్రహ్మాండమైన మెజార్టీ కలిసారు చదువుకున్న వాళ్ళు చాలా ఇది మినిస్ట్రీస్ ఇవ్వచ్చు బాలకృష్ణ గారి కూడా మినిస్ట్రీ ఇవ్వాలి భర్తకు కూడా ఇవ్వలే ఒక లోకేష్ మాత్రం ఇచ్చారు ఇంకా తప్పితే ఇంకెవరికి ఆ ఫ్యామిలీలో ఎవరికి ఇవ్వలేదు గుర్తు చేసుకోండి ఆయన కంటే ఆ ఫ్యామిలీ అన్ని చేసినట్టు ఇదిగో మిగిలిన చోట్ల వచ్చినట్టుగా ఆయన కూడా ఫ్యామిలీ అంతా హాళ్ళే చేసుకుంటున్నారు ఇది చేస్తారు ఆడే పొచ్చుకున్నారు అనే మాట వచ్చేది అందుకని అందరిని కన్విన్స్ చేసి ఎవరికి కూడా ఫ్యామిలీలో ఎవరికి ఇవ్వలేదు లోకేష్ ఎవరికి మూడు సార్లు గెలిచాడు బాలకృష్ణ గారు ఉప ముఖ్యమంత్రి ఇవ్వచ్చు ఆయనకి న్యాయంగా వెంకటరామారావు అబ్బాయి ఎన్టీఆర్ గారు వారసుడు ఉప ముఖ్యమంత్రి ఇచ్చి మంచి ఇది ఇవ్వచ్చు లోకేష్ పవన్ కళ్యాణ్తో పాటు ఇంటికి ఇవ్వచ్చు అని అది కూడా ఉద్దరుకున్నాడు ఎందుకంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రాకూడదు ఇది మనం ఎంత చక్కగా కలిసి ఉన్నాము ఇది చివరిదాకా కలిసి ఉండాలి అలా ఉండపోయి పోయి ఏయో ప్రాబ్లమ్స్ వచ్చేసి విడిపోయారు అనుకోండి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ అది డిసడ్వాంటేజ్ కూటమి బీటలో వారద్దలతో ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి చాలా మంది కానీ నిరాశ కలుగుతుంది కూటమి రోజు రోజుకి కూడా స్ట్రాంగ్ గా అవుతుంది కాంక్రీట్ కంటే కూడా బలమైన కూటమిగా ఉంది ఎవరు ఏం చేయలేరు కేంద్రంలో కూడా మంచి సపోర్ట్ కేంద్రంలో కూడా మంచి సపోర్ట్ ఇవ్వాలి ఇంత మెజార్టీతో గెలిచామని ఇక్కడ అనిపిస్తే రెండో విధంగా ఆలోచిస్తే మన స్వార్థంగా ఆలోచిస్తే బీజేపీకి ఆ లెవెల్కి తగ్గడం మనకి అడ్వాంటేజ్ వాళ్ళ బీజేపీలో మనం తెలుగుదేశం అనేది కలవకపోతే గవర్నమెంట్ లేదు చంద్రబాబు నాయుడు గారికి చాలా ఆఫర్లు వచ్చినాయి ప్రైమ్ మినిస్టర్ నీకు ఇస్తాం చుకరు అని నాకు అక్కర్లేదు నాకు కావలసిన మా కూటమి పేరుతో నేను గెలిచాము అందరం కూటమితోనే ఉంటాను తప్ప ఇంకో అని వెళ్ళడం నిన్ను నాకు అసలు కావాల్సింది ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే నేను ఎప్పుడో అయి ఉండేవాడిని నాకు అసలు ఆశపడి నాకు ముందు నా స్టేట్ బంగారం స్టేట్ లో కదా చెయ్యాలి అనేది దాన్ని బట్టి ప్రైమ్ మినిస్టర్ చేయటంలో కీలక పాత్ర వెరీ గుడ్ సార్ మళ్ళీ ఆ ఇంపార్టెన్స్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ప్రాధాన్యత ఒక త్రీ మంత్స్ మంత్స్ కథ ఢిల్లీ వెళ్ళి ఏదైనా మీటింగ్ పెట్టి ఎవరు పట్టించుకునేవారు ఎవరు ప్రసాద్ వచ్చేవాడు కాదు అదేమంటే సార్ మాకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మీకు తెలియదే ఉంది అది అన్నారు ఎప్పుడైతే కూటమి కలిసిందో ఎక్స్ట్రాడినరీ మెజార్టీస్ వచ్చినాయో అసలు ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడ చూసినా ఢిల్లీ పేపర్స్ నేషనల్ పేపర్స్ అన్నింటిలో ఈ గురించి ఈ ఇంటర్వ్యూలు ఇవన్నీ వచ్చాయి సో అన్ని మంచి సుఖం కోరిక తీరే దీవెనలే అన్నట్టుగా చాలా బాగుంది అంటే విజ్ఞత తెలుగు వాళ్ళు డబ్బులు ఇస్తేనే డబ్బులు కమ్ముడిపోతారు అనే దాన్ని కాకుండా మా దగ్గర బోర్డర్ ఎంత కావాలంటే మేమే గెలుస్తాం అన్నది డబ్బులు కాదు ముఖ్యం అనేది ప్రూవ్ చేశారు విజయవాడలో మీ వెంచర్ ఏ పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఎలాంటి ఊపు వచ్చింది అదే ఇప్పుడు ఎంక్వైరీలు బాగా పెరిగింది ఈజీగా నేను అనుకో నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లో ఇప్పుడు అందరూ వెళ్ళి అందులో ఉండగలిగే స్టేజ్ లో అన్ని ఉన్నాయి అన్ని ఇప్పుడు మిగతా అందరికీ కూడా రిహాబిలేషన్ వస్తుందండి వస్తే వెనక ముందు ముందు అన్ని ఇప్పుడు మన చంద్రశేఖర్ గారు ఫేమస్ సారీ గుంటూరు ఎం ఆయన మూడు ఎంపార్ట్మెంట్ లో ఉంటాడు ఆయన నా ఒకే ఫ్లోర్ లో నాలుగు అపార్ట్మెంట్ నాలుగు కావాలని అడిగాడు ఆయన ఎక్కడ నాలుగు లేవు అందుకని ఒక చోట మాత్రం మూడు ఉంటే అయితే ఆ మూడు ఇవ్వండి నాకు అని చెప్పి ఆయన ఆఫీసు ఆయన ఫ్యామిలీ అందరూ అక్కడే ఉండాలి జైబేటల్ వెంచేరు అప్పుడు ఇంకా లేదు ఇంకా ఆలోచన ఎందుకంటే ఇప్పుడే దానికే చేతులు కాల్చుకున్నాం వాళ్ళు ఐదు సంవత్సరాలు ఎంత ఇంట్రెస్ట్ అయ్యిందంటారు ఓ ఇప్పుడు ఇంట్రెస్ట్ దీంట్లో ఉన్నా మేమందరం కూడా బ్యాంక్ లో ప్రైవేట్ లోన్ లో లేకుండా చేయలేము బిజినెస్ చాలా పెట్టుబడులు కావాలి మరి మూడేళ్ళు అంత పట్టింది అది పూర్తి చేయడానికి ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు ఏమీ లేదు జీరో ఎనిమిది ఏళ్ళు అయినప్పటికీ బ్యాంక్ ఇంట్రెస్ట్లు ఎంత అయ్యి ఉంటాయి బాబు ఇవాళ రోజున ఆరు వేలకి ఎంతగా అమ్ముతున్నాం ఇప్పుడు పదివేలకి అమ్మితే కూడా మాకు వర్కౌట్ వర్కౌట్ కాదు బట్ అది అలా అని చెప్పి మనం పదివేలు ఇస్తే మేము అమ్ముతాం అనేది అనకూడదు కాబట్టి గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్తాం డెఫినెట్ వెరీ గుడ్ సార్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఈ కూటమి కానీ పర్టికులర్గా తెలుగుదేశం కానీ సాధించిన అఖండ విజయంతాలో ఆనందం ఈ కళలో అలా రిఫ్లెక్ట్ అవుతా ఉంది అమోజీరావు గారి విషయంలో అండి గారు కానీ ఆంధ్రజ్యోతి గానీ ఈవి ఫైవ్ కానీ వీళ్ళందరూ చేసిన హెల్ప్ ఎంత అంత కదండి రోజు న్యూస్ లో ఈనాడు న్యూస్ లో రోజు పది నిమిషాలు పావు గంట సేపు దాని గురించి ప్రతిరోజు చేసుకుంటా ఆయన అమజీరావు గారు చివరి వరకు వచ్చినప్పటికీ అనారోగ్యం వచ్చేసింది రిజల్ట్ వచ్చేవరికి నేను ఉంటానా లేదా అనే భయం కూడా వచ్చింది దానికి ఇంకా నాలుగు రోజులు ఉంది ఈ నాలుగు రోజులు నేను ఎలా అయినా సరే బతకాలి ఆ వార్త చూడాలి నేను చూడాలి అని అనుకుని రోజులు రోజులు గంటల గంటలు సెకండ్ సెకండ్ లక్కేసుకొని రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రోజంతా నాకు ఫ్యామిలీలో వాళ్ళు కొంతమంది చెప్పారు బయట వాళ్ళు చెప్పారు అసలు ఎంత తా మనిషి దిగటం నేను చూడాలి అలాంటి వ్యక్తికి సరైన గుడపాఠం చెప్పాలి ప్రజలందరూ అని దానికోసం ఎదురు చూశాడు అది జరిగింది చాలా ఆనందంగా చంద్రబాబు నాయుడు గారి పట్టాభిషేకం చూడలేకపోయారు తప్ప హ్యాపీగా ఆయన విజయాన్ని అయితే చూడగలి ఎందుకంటే తెలుగుదేశానికి పునాదుల దగ్గరించి హెల్ప్ చేసిన వ్యక్తి అంటే మీడియాలో రామజీరావు రామజీరావు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా ఆయన ఏం చేశారంటే ఈయన ఆవేశంగా వెళ్ళిపోయారు దేశం అంతా తిరిగేస్తారు విపరీతంగా జనం అన్నీ బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ ఎలక్షన్ సడన్ గా పెట్టింది ఇందిరాగాంధీ గారు చూసేసి ఈయన ఇంకా వండిచ్చేది ఇంకా పెరిగిపోద్ది మొత్తం మన గవర్నమెంట్ రాదు అని చెప్పి సడన్ గా పెట్టింది ఏమి హోంవర్క్ చేయలేదు అప్పటికి చంద్రబాబు ఆయన మీటింగ్లు క్యాన్సిల్ చేసుకుని వచ్చారు ఇక్కడికి మరి అన్ని కూడా చాలా ఉంటాయి కదా అందరిని కూడా సెలెక్ట్ చేయటం ఈ ఎంపీ చేయటం ఇవన్నీ ఏమీ లేదు ఈయన దగ్గర హోంవర్క్ రామోజీరావు గారు ఇలాంటి పరిస్థితి వస్తే ముందే ఊహించి అన్ని కాన్స్టెన్సీస్ లో వన్ టూ త్రీ ప్రిఫరెన్స్ అని చెప్పి తీసుకెళ్ళాడు ఆయన తీసుకెళ్తే నేను చేశాను మీరు ఎందులో సెలెక్ట్ చేసుకుంటే ఆయన ఒకటే అన్నాడు ఫ్రెష్ క్యాండిడేట్ లాగా ఎక్కువ కావాలండి నెంబర్ వన్ చదువుకున్న వాళ్ళకి కావాలండి నీతిగా నిజాయితీగా ఉండేవాడు కావాలి డీసీలు కావాలండి అంటే బీసీ అనేది తెలుగుదేశం పార్టీకి వెన్నుముఖలు అంటే అందుకని బీసీలే కాదు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అందరికీ అన్ని కులాలకి సమానంగా ఇచ్చారు నిన్న చంద్రబాబు నాయుడు గారిని చూస్తే కూడా కమ్మాళ్ళకి ఎంతమందికి ఇచ్చాడు కమ్మళ్ళకి కమ్మాళ్ళు అంటారు కానీ ఎంతమందికి ఇచ్చాడు నష్టమే జరిగింది అంటారు రామారావు గారి చంద్రబాబు నిజంగా చెప్పాలంటే అది ఇదే మేము ఇది వరకు ఉన్నట్టుగా ఎంత ఎంత ప్రిఫరెన్స్ ఉండేది సరేలేండి అది మనకి ఇది కాదు మనకి పదవులు నేను పదవులు కాదు ముఖ్యం పదవులెంట పడ పదవులు మన ఎంట పడాలి కానీ మనం పదవులు ఎంట పడకూడదు మరి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ ఎంతమంది ఆ కాస్ట్ కి కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీకి ఇచ్చారు సీట్లు అవును ఈ పదవి వీటి ముఖ్యంగా పదవులు కానీ కార్పొరేట్ పదవులు అడ్వైజర్లు కానీ పెద్దలు అన్ని వాళ్ళే కదా కొంతమంది ఉండి అన్ని సలహాదారులు ఉండి ఏం జరిగింది డబ్బులను హంగామాను పనిచేయవండి ప్రజలు చూస్తున్నారు చాలా ఎడ్యుకేటెడ్ అయ్యారు చాలా రాజకీయ చైతన్యం ప్రతి ఒక్కళ్ళు వచ్చింది అందుకే ఈ రిజల్ట్ ఇచ్చారు మామూలుగా కొట్టుతారు అంటారు కానీ ఓటు కొట్టారు ఇంట్లో ఎంతో మంది ఎన్నో కష్టాలు పడి ఎన్నో సహకారం చేసిన వాళ్ళందరికి కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా వరల్డ్ ఉన్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి